చెల్లకి ఇప్పుడు మళ్ళా షురూ చేద్దాం. ఇక సార్ తోటి మాత్రం మస్తు పాటలకి ఇప్పుడు వాడించుకుందాం. ఇక మీరు మాత్రం చూస్తూనే ఉండరు, మీరు మెట్రో జానపదాన్ని. ఇక సార్ ఇప్పుడు ఏ పాట వాడగలరు? ఇప్పుడు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ గలమెత్తి ఉర్రూతలోగించినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి ఈ సాంగ్. ఇది చాలా చాలా ఇష్టమైనటువంటి సాంగ్ నాకు. అయితే ఆ సాంగ్ని మీకు వినిపించాలనుకుంటున్నాను. ఎంతోమంది విని ఉంటారు, అయితే ఎంతోమంది ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కడనో ఉంటారు, వాళ్ళు కనుమరుగై ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అందరూ ఇక్కడ బయటికి కనిపించే వాళ్ళే కాకుండా కనిపించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం గుర్తించాలని. హలో హలో నమస్తే, ఎవరు తమ్మి? ఎక్కడి నుంచి? నిజామాబాద్ జిల్లా. ఎక్కడ సదా? అవునా, చూస్తుంటావా సదా మా ప్రోగ్రామ్? పాట పాడతావా? ఓకే ఓకే సదా, సార్ మంచి పాట పాడతాడు మన కోసం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, కానరాని భాస్కరులెందరో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, కానరాని భాస్కరులెందరో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగూడాలకు బలికాని పవిత్రులెందరో, కులమతాల సుడిగూడాలకు బలికాని పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, మానవ కళ్యాణం కోసం పనమెట్టిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాచిన పసిపానాలెన్నో, రణరక్క శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో. ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిధుర కనులలో దాగిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిధుర కనులలో దాగిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. థ్యాంక్ యూ. అసలు ఈడ నాకు చల్లగా అనిపిస్తుంది, అంత చల్లగా వాడింది. చాలా మస్తుగా ఉంది కదా పాట. ఇక ఎంతైనా సారు సారేనా, మస్తు వాడింది కదా. నెస్స మందికి ఈ పాట మస్తు ముచ్చట అనిపించింటుంది, బాగా వినాలనిపించింటుంది కదా. సరే ఇటువంటి పాటలు అంటే మీరు ఒక టీచర్ వృత్తిలో